అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలులో పటాన్చెరు నియోజకవర్గం రోల్ మోడల్ గా నిలుస్తుందని శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో 96 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిధులు ఉన్నా పనిచేసే నాయకుడు దొరకడం చాలా అరుదని, అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి పటాన్చెరు ఎమ్మెల్యేగా దొరకడం ఈ ప్రాంత వాసులకు అదృష్టమని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో స్థలాలను కొనుగోలు చేసి దాతల సహకారంతో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించామని గుర్తు చేశారు. రామేశ్వరం బండతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. పంచాయతీ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసి వారి మన్ననలు పొందాలని కోరారు. ఆ బలవంతులు మన ప్రాంతానికి అవకాశం కలిగించడం, దాని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో ప్రజల సహకారాన్ని తీసుకొని ముందుకు సాగాలి. ఎందుకు చెప్తున్నానంటే పటేల్గూడ గ్రామ పంచాయతీ కానీ అలాగే రామేశ్వరం మండల గ్రామ పంచాయతీ కానీ ఈ రెండే ఇప్పుడు ఈ సమయంలో కట్టడం కాకుండా నేను మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 23 ఇంక్లూడింగ్ పటాన్చెరు 23 గ్రామ పంచాయతీలు 28 మంది ఎంపీటీసీలు అమీర్పూర్ అల్లెలుండే పటాన్చెరు ఉన్న అన్ని అల్లెలుండే మున్సిపాలిటీలు అప్పుడు 18 గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది. అక్కడ ఉడగపల్లి కానీ కిషోర్పేట కానీ సుల్తాన్పూర్ కానీ జాగలు కొనుక్కొని కట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితుల్లో నేను మండలపేట తర్వాత జీపీ భవనాలన్నీ కట్టి మన చనిపోయిన పరిసర జిల్లా మంత్రులుండే ఆయన దివాకర్ రెడ్డి గ్రామ పంచాయతీ మంత్రులుండే ఇద్దరు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ భవనాలన్నీ కూడా ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. మహిళలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి చేతుడు వాడవాడుగా ఉన్న ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన వ్యక్తి మాకు ఇంప్రెషన్ స్ఫూర్తిగా ఉన్న యాదమ్మ గారికి ఈరోజు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను కొత్త రాజకీయాల్లోకి వచ్చిందాన్ని. ఇక్కడ పటాన్చెరువులో ఈ కాంగ్రెస్ లో ఉన్నా బయటకు రాలేదు అని ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ వాతావరణం ఎప్పుడు చూసినా నాకు పండగ వాతావరణం కనబడుతుంది. ఇక్కడ మనుషులు కలుపుగోలుగా ఉండటము ఇక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధిపై ఉన్న గురుతర భావాన్ని చూస్తుంటే చాలా ముచ్చటిస్తుంది ఇక్కడ వాతావరణం. అది గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని దృష్టి సారించి మీ అండదండలతో ఆయన ముందుకెళ్తూ గ్రామాలను ఇంత వృద్ధిలోకి తీసుకొస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇది అందరికీ ఈ అదృష్టం దొరకదు. ఇది చాలాసార్లు మీ దగ్గర ప్రతి మీటింగ్లో నేను చెప్తుంటాను. ఎందుకు అనంటే జిల్లా చైర్మన్గా నేను అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరుగుతున్నాను. అందుకని నేను ఎప్పుడు అంటున్నాను పటాన్చెరు ప్రజలు చాలా అదృష్టవంతులను. మీరు ఎన్నుకున్న మార్గం చాలా గొప్ప మార్గం.